హాయ్ గైస్, జనరల్ గా మనము లాంగ్ జర్నీస్ చేయాలంటే ఎక్కువ కార్ని అయితే ప్రిఫర్ చేస్తుంటాం. సో ఈ కార్లో వచ్చి కొన్ని సమస్యలు ఏంటి అంటే, మనకి హైవేలో ఎక్కువ క్రూజ్ చేస్తూ ఉన్నప్పుడు 100, 120 అలా క్రూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా క్రూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనకు మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి అంటే, సో మైలేజ్ అనేది కొంచెం తగ్గిపోవడం అదొక కారణం అయితే, రెండోది వచ్చేసి మనకి టైర్ ప్రెజర్ అనేది హెవీ అయిపోయి హీట్ ఎక్కువ అయిపోయి మనకి టైర్ అనేది బ్లాస్ట్ అవుతుంది. సో బ్లాస్ట్ అయినప్పుడు మనకి డివైడర్ని ఢీ కొట్టడం కానివ్వండి, లేకపోతే మనకి ఏదో ఒక వెహికల్ని ఢీ కొట్టడం ఉండొచ్చు. సో ఇట్లాంటి సందర్భాలు అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి, మనకి టైర్ లో ప్రెజర్ అనేది సరిగా లేకపోవడం కూడా ఒక కారణం అయితే అయిపోతుంది అనమాట మైలేజ్ తగ్గడానికి. సో ఇవన్నీ కూడా మనం ఒక చిన్న స్మార్ట్ డివైస్ తో అయితే తెలుసుకోవచ్చు. దాని ఖర్చు కూడా ఎంత ఉండదు, చాలా తక్కువ అయితే ఉంటుంది. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అది ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇది మనకి ఇన్స్టాల్ చేయడం వల్ల చాలా తక్కువ ప్రైజ్, 2000 రూపాయల ప్రైజ్ అయితే అవుతుంది అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. దాన్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనం మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. రెండోది, ప్రతిసారి మనం దిగి టైర్లో గాలి ఎంత ఉంది అని చెక్ చేసుకుని ఆ తర్వాత కొట్టాల్సిన అవసరం లేదు. మనకి ప్రెజర్ అనేది ఎంత ఉంది ఏంటి అని చూపిస్తుంది. దాని పేరే TPMS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. సో అది మీకు అయితే చూపిస్తాను. జనరల్గా బేసిక్ వెహికల్స్లో అయితే ఉండదు, కొంచెం హై ఎండ్ వెహికల్స్లో మాత్రమే ఇది మనకి అవైలబుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక డివైస్ను కొనేసి అని నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను, ఆ డివైస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది మనకి అమెజాన్ లేదా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే దొరుకుతుంటుంది. దాని లింక్స్ అనేది నేను కింద అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తాం దాంట్లో. సో మీరు ఒకసారి చెక్ చేయండి, దాంట్లో మీకు మంచి ఇంజిన్ ఆయిల్స్ కానివ్వండి, సో మనకి ఆటోమోటిక్ సంబంధించినటువంటి ప్రతి డీల్స్ అయితే మనకి దాంట్లో ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. సో గైస్, నేను మీకు చెప్పినటువంటి డివైస్ ఇదే. సో ఇదే మనకి TPMS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. మీకు అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఎంత ఏ టైర్కి ఎంత ప్రెజర్ ఉంది, ఎంత ఉండాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే మనకి చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తుంది, మీ చేతిలో ఉంది బట్ ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందని చూస్తున్నారా. ఇది వచ్చేసి మనకి సోలార్ ప్యానల్తో వర్క్ చేస్తుంది. అలాగే సైడ్ ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుందో దాంతో కూడా మనం అయితే ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మనకి టైర్ ప్రెజర్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో దీనివల్లే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎప్పుడైనా మనము నాన్ స్టాప్ క్రూజ్ చేస్తూ ఉన్నాము, సో ఆ టైంలో మనకి ఇఫ్ ఇన్ కేస్ వెహికల్ అనేది ఓవర్ హీట్ అవుతుంది టైర్ అనేది అనుకో, ఆ టైంలో మనం ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామంటే మనకి నార్మల్ టెంపరేచర్కి వస్తుంది. మళ్ళీ వెంటనే మనము దీన్ని మూవ్ చేసుకొని మనం నార్మల్గా యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్స్ ఒకవేళ మీ వెహికల్లో కనుక లేదు అంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే యూజ్ చేయండి. ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మనకి ఒకటి లైఫ్ సేవియర్గా ఉంటే, రెండోది మనకి మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అంటే మైలేజ్ అనేది, సో మనకి ప్రెజర్ అనేది టైర్ ప్రెజర్ కరెక్ట్గా ఉంటే మైలేజ్ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, సో ఆ విధంగా కూడా మనకు ఒక చిన్న బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. సో దీని లింక్ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద అయితే ఉంటుంది. మనం రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో మీకు అన్నీ ఉంటాయి, అంటే మీకు ఏవైతే ఇంజిన్ ఆయిల్స్ కానివ్వండి, అలాగే ఆటోమొబైల్స్కి సంబంధించినటువంటి గ్లౌజెస్ కానివ్వండి, ఏవైనా సరే మీకు బెస్ట్ డీల్స్ కనుక వస్తే మనకి దాంట్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే మీరు అక్కడ ఫాలో అయ్యి, సో మీకు ఎప్పుడైనా బెస్ట్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ కావాలంటే మీరు అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. గైస్, ఇదే నేను మీకు చెప్పినటువంటి ఒక గ్యాడ్జెట్ అనమాట. ఇక్కడ మీకు గ్యాడ్జెట్ ఏమైనా కనిపిస్తుందా? మీకు పెద్దగా అయితే చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు కదా. సో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి ఎయిర్ నాజల్ ఉందో, సో ఈ ఎయిర్ నాజల్కి ఫిక్స్ చేసి ఒక చిన్న గ్యాడ్జెట్ అయితే మీకు కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీని పేరే TPMS అని చెప్పుకోవచ్చు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అంటే, సో ఇక్కడ మనకు ఒక నాజల్ ఉంది కదా, సో ఈ నాజల్ ఏదైతే ఉందో, సో ఈ నాజల్ లోపల ఉన్నటువంటి ఈ నాజల్ని ప్రెస్ చేసి దాని యొక్క ప్రెజర్ ఎంత ఉంది ఏంటి అనేది మనకి మానిటర్లో అయితే చూపిస్తుంది. దీన్ని ఫిక్స్ చేయడం కూడా మనకి పెద్ద కష్టం ఏమి ఉండదు, జస్ట్ మన థ్రెడ్స్ ఉంటాయి, సో ఆ థ్రెడ్స్ మనం ఇట్లా క్లోజ్ చేస్తే సరిపోతుంది అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీనివల్ల. సో చూసారు కదా, ఇప్పుడు మనకి టైర్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటి అనేది, సో ప్రతి అన్ని వీల్స్ కూడా. సో ఇప్పుడు నేను ఒక బ్యాక్ వీల్కి చూపించాను, సో ఇట్లా మనకి ప్రతి వీల్కి అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఫ్రంట్ వీల్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఫ్రంట్ వీల్ అనమాట. సో ఇట్లా మనకి ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి అన్ని వీల్స్కి అయితే ఉంటుంది. ప్రెషర్ తగ్గినప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రెషర్ అయితే అక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా చూపించడం వల్ల ఏంటంటే, మనము ప్రతిసారి దిగి ఒకసారి చెక్ చేసుకొని ఎంత ప్రెషర్ ఉంది ఏంటి అనేది, సో తర్వాత మళ్ళీ రీఫిల్ చేసుకొని, సో మనకి అంత టైం అయితే వేస్ట్ ఉండదు అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడే మనం వెళ్ళొచ్చు. అలాగే ఇన్ కేస్ మనకి బాగా టైర్ ఓవర్ హీట్ అయిందంటే ఒక 10 to 15 మినిట్స్ మనము వెహికల్ని పక్కన పార్క్ చేసుకొని ఆ తర్వాత బయలుదేరొచ్చు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు కార్లో. సో ప్రతి ఒక్కరూ ఈ సేఫ్టీ ఫీచర్ని అయితే ఉపయోగించుకుంటూ, కేవలం మీకు 2000, 2200 రూపాయలకి మీకు ఇది వచ్చేసింది కాబట్టి మీకు పెద్ద బర్డెన్ కూడా అవ్వదు కార్ ఉన్న వాళ్ళకైతే. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు ప్రతి కార్లో ఇన్స్టాల్ చేసుకోండి.